మంగళవారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాపు రిజర్వేషన్లపై వైకాపా యూటర్న్. అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు విమర్శలు. ప్రజా వ్యతిరేకతతో తోక ముడిచారని జగన్పై విసుగులు. కడప ఉక్కుపై రాష్టపతి, కేంద్ర మంత్రిని కలిసిన తెలుగుదేశం ఎంపీలు. టాస్క్ ఫోర్స్ నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకోగలమన్న బీరేంద్ర సింగ్. తెలంగాణలో నాలుగో విడత హరితహారం. గజ్వేల్లో ఒకే రోజు 136,000 మొక్కలు నాటిన ప్రజలు. ప్రతి ఒక్కరూ చెట్టు పెంచాలన్న కేసీఆర్. సాగునీటి ప్రాజెక్టులపై అధికార విపక్షాల మాటల యుద్దం. గుత్తేదారులకే లబ్ది చేకూరుతోందన్న ఉత్తమ్, కోదండరాం కొట్టిపారేసిన కేటీఆర్. నిజామాబాద్లో ఐటీ హక్కు శంకుస్థాపన చేసిన కేటీఆర్. ఉత్తమ్ జానా తప్ప కాంగ్రెస్ నేతలంతా తెరాసలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వ్యాఖ్య. సైబరాబాద్ తరహాలో ఏపీలోని 5 జిల్లాల్లో ఐటీ అభివృద్ది. అమరావతిలో 10 కొత్త సంస్థల ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ వెల్లడి. అసోంలో విడుదల చేసిన ఎన్ఆర్సీ ముసాయిదాపై రాజ్యసభలో ఆగని రభస. కేంద్రంపై పోరాటానికి జాతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న మమత. మరోసారి కీలక వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ. గృహ, వాహన రుణాలపై పెరగనున్న భారం. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో నష్టాల్లోకి మళ్లిన స్టాక్ మార్కెట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తప్ప తనకు మరేది ఎక్కువ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాలో పేరూరు కాల్వకు భూమి పూజ చేసిన ఆయన ఉపాధి, వ్యవసాయ అవకాశాలతో అనంతపురం జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామన్నారు. భారతీయ జనతాపార్టీ, వైకాపాలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేరూరు ప్రాజెక్టుకు జీడిపల్లి జలాశయం నుంచి నీరందించే పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పైలాన్ను ఆవిష్కరించారు. పేరూరు కాలువకు పరిటాల కాలువగా పేరు పెట్టారు. స్థానికంగా ఉద్యానవనం, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి గర్భిణులకు సీమంతం కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. అనంతరం పేరూరులో గ్రామదర్శినిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేరూరు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అనంతపురం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. బెంగళూరుకి అనంతపురం జిల్లా సాటిలైట్ టౌన్షిప్ గా తయారు కావాలి. ఎయిర్పోర్ట్ ఉపయోగించుకుంటాం, పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు తెచ్చుకుంటాం. అవసరమైతే అనంతపురం లో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ హైవే ఉంది. మళ్ళా ఇక్కడి నుంచి బెంగళూరు, హైదరాబాదే కాకుండా నేరుగా అనంతపురం నుంచి కృష్ణపట్నం పోర్ట్ ని కనెక్ట్ చేస్తూ నేషనల్ హైవే వస్తుంది. తొందరలోనే 4 గంటల్లో ఇక్కడి నుంచి అమరావతి రావడానికి స్ట్రైట్ రోడ్డు కూడా శ్రీకారం చుడుతున్నాం. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా అంతిమ విజయం తెలుగుదేశానిదేనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నన్ను విమర్శిస్తారు, నాకేదో మెచ్యూరిటీ లేదని. ఈయనకేదో పెద్ద మెచ్యూరిటీ ఉన్నట్టు ఊందాతనాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. మీవన్నీ అడ్డదోరులు, అడ్డదారుల్లో మీరు పోతూ నన్ను విమర్శిస్తున్నారు. నేను ఆ రోజు, ఈ రోజు, రేపు కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాను తప్ప ఇలాంటి వాళ్ళు చెప్పిన మాట వినడానికి కాదు. కేంద్రానికి ఊడిగం చేస్తోందంటూ వైకాపాపై మండిపడ్డ ముఖ్యమంత్రి జనసేనకు అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది మాత్రం ఢిల్లీకి ఊడిగం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, కేసులు మాఫీ కావాలి. కేంద్రంతో విరోధం పెట్టుకుంటే 2వ రోజు ఇల్లుండేది కటకటాల మధ్య తప్ప ఇంకోది ఇక్కడ కాదనే ఉద్దేశంతో జైలు భయంతోనే ఈ రోజు వాళ్ళకు ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారు. మీరెవరైనా 4 ఓట్లేస్తే ఆ 4 ఓట్లు ఆయన కేసు మాఫీ కోసం ఉపయోగిస్తారు తప్ప మన కోసరం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేము రిజర్వేషన్లు ఇవ్వమని, 50% క్రాస్ అవుతుంది కాబట్టి మా చేతుల్లో లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలంతా వ్యతిరేకించారు.
నిన్న తోకజాడించేసి మాట్లాడుతున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలుగుదేశం ఎంపీలు ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఇవాళ కూడా నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేసిన ఎంపీలు అనంతరం పార్లమెంట్ ఒకటో ద్వారం వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పేద కవి వేషధారణలో భాజపా ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన ఎంపీల బృందం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యేలా చూడాలంటూ వినతి పత్రం సమర్పించారు. మొత్తం రిప్రజెంటేషన్ అంతా కూడా ఆయన చదివి అవును యాక్ట్లో ఉంది కదా ప్రాబ్లం ఏంటని కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం. 6 నెలల లోపలే స్టీల్ ప్లాంట్ చేయాలని ఉంది. నిన్న మేము మంత్రి గారిని కూడా కలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినవన్నీ వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా మాకు రిప్లై రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాము. ప్రధానమంత్రి గారు క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నిన్న మంత్రి జరిగింది. ఆ విషయం కూడా రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది. ఈ ఇష్యూలో మేము స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఐ విల్ టాక్ టు ది కన్సర్న్ ఆఫీషియల్స్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అనంతరం తెలుగుదేశం నేతలు అఖిలపక్షంతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను కలిసి కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగానే తాము నిర్ణయానికి వస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. When Parliament is in session, I may not be able to make any statement regarding this steel plant. One thing is the task force which we have constituted, that is already on the job, and we were to get replies from the government of Andhra Pradesh regarding their logistic support and what kind of project they can envisage, they can think of. Process is on, and first of all, I will have the report from the task force, and then we would see that what is the future course of action. ప్రకృతిని పూజిస్తేనే వరుణుడు కరుణించి ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు చెట్లను పెంచడం ఒక్కటే మార్గమని గజ్వేల్లో 136,000 మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ స్పష్టం చేశారు. స్వయంగా స్థానికుల ఇళ్లలో మొక్కలు నాటిన ఆయన పచ్చదనం కోసం త్వరలో గ్రీన్ బెటాలియన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతరించిపోతున్న అడవులకు పూర్వ వైభవం తెచ్చి ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరించే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ సర్కార్ ఇవాళ ఒక్కరోజే గజ్వేల్లో 116,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. ములుగు, గజ్వేల్ నర్సరీలు, కల్పకవనం అర్బన్ పార్కు నుంచి 75,000 పండ్ల మొక్కలు, 16,000 పూల మొక్కలు, 10,000 అటవీజాతి మొక్కలను తెప్పించగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళుతున్న సమయంలో తుర్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఆకాశమల్లె మొక్క నాటారు. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా ములుగు చేరుకున్న ఆయన జానయ్య అనే వ్యక్తి ఇంటి ప్రాంగణంలో కొబ్బరి మొక్క నాటారు. అనంతరం హైదరాబాద్ గజ్వేల్ మార్గంలో ఉన్న సింగయ్యపల్లి వద్ద అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగిన కేసీఆర్ అటవీ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ పరిరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అభినందించిన కేసీఆర్ స్థానిక అటవీ అధికారులకు 5 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో అడవుల పరిరక్షణకు గ్రీన్ బెటాలియన్స్ ఏర్పాటు చేయాలని అటవీ శాఖను ఆదేశించారు. ఎమ్మెల్యేలతో ఒకసారి వనభోజనాలు ఏర్పాటు చేయాలన్న ఆయన తరువాత గజ్వేల్లో ఒకేసారి 116 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందిరా పార్క్ చౌరస్తాలో కదంబం మొక్క నాటారు. అనంతరం గజ్వేల్ పరిధిలోని ప్రతి ఇంట్లో రోడ్లు, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వెళ్లిన కేసీఆర్ నాగరాజు ఇంట్లో కొబ్బరి మొక్క నాటారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యూనిట్ను త్వరితగతిన ఏర్పాటు చేసే అంశంపై కొరియాకు చెందిన యంగ్ వన్ సంస్థ దృష్టి సారించింది. ఈ మేరకు యంగ్ వన్ కార్పొరేషన్ చైర్మన్ సంఘ్ ప్రతినిధి బృందం హైదరాబాద్లో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమై చర్చించింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ యూనిట్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చించిన ఆ సంస్థ ప్రతినిధి బృందం 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 8 కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
నూతన పంచాయతీల ఏర్పాటుతో స్థానిక పాలన కొత్త పుంతలు తొక్కుతుందని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి నుంచి 4383 నూతన పంచాయతీలు ఉనికిలోకి రానుండటంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన, శివారు పల్లెలు తండాల ప్రజల్లో ఉన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోందన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని చెప్పిన జూపల్లి, హామీ ఇవ్వకపోయినా శివారు పల్లెలను కూడా పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు సహా నేరుగా రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా పంచాయతీలకు నిధులు ఇస్తామని తెలిపారు. పంచాయతీల ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్న మంత్రి, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అసోం పౌర రిజిస్టర్ అంశంపై పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ అంశంపై మంగళవారం భాజపా అధ్యకుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు నిరసన చేపట్టగా సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. భోజన విరామం అనంతరం ఎన్ఆర్సీపై చర్చను పూర్తి చేయాలని చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయించారు. మంగళవారం మాట్లాడిన అమిత్ షాను తన ప్రసంగాన్ని పూర్తి చేయాలని వెంకయ్య సూచించగా, ఇప్పటికే మాట్లాడిన సభ్యుణ్ణి మళ్లీ మాట్లాడేందుకు ఎలా అనుమతిస్తారని తృణమూల్ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్ ప్రశ్నించారు. మంగళవారం అసంపూర్తిగా మాట్లాడినందున మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు వెంకయ్య స్పష్టం చేశారు. ఈ దశలో తృణమూల్ సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళనకు దిగగా, తమ పార్టీకి చెందిన అస్సాం సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇందుకు చైర్మన్ నిరాకరించగా, విపక్షాలు భయపడితే తాను మాట్లాడబోనంటూ అమిత్ షా ప్రసంగాన్ని విరమించుకున్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు నినాదాల తీవ్రత పెంచారు. ఈ దశలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను తన సమాధానాన్ని సభ ముందుంచేందుకు అనుమతించాలని కోరారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది. జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదా నివేదికలో 40 లక్షల మంది అసోం పౌరుల పేర్లను తొలగించడంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాజకీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్న ఆమె ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సహా వివిధ పార్టీల నేతలను కలిశారు. కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్తో సమావేశమైన ఆమె, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భాజపా సర్కార్ అసోం పౌరుల పేర్లను తొలగించిందని ఆరోపించారు. वोट बैंक पॉलिटिक्स तो बीजेपी कर रहा है, इसी के लिए 40 लाख लोगों को निकाल दिया है. हमारा इसमें असर पड़ेगा कि आसाम हमारा बांग्ला का बॉर्डर है, इसका असर तो हमारा ऊपर में ही पड़ेगा, दिल्ली से नहीं पड़ेगा. हमारा पड़ोसी अगर दुख में रहे तो हम नहीं कहेगा, हमारा पड़ोसी रो रहा है तो हम नहीं कहेगा, हमारा पड़ोसी का बिजनेसमैन खतरा में है तो हम नहीं कहेगा. हम देश के लिए कहते हैं अशांत मत हो. हम चाहते हैं, बहुत सारे खून गिरा है देश के लिए, देश की आजादी के लिए, और खून ना गिरे. हम चाहते हैं शांति से काम लो. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో అసలు నియమ నిబంధనలను పునరుద్దరిస్తూ ప్రతిపాదించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ చట్టం అమల్లో కొన్ని మినహాయింపులు ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ ఇదివరకు ఉన్న మేరకే చట్టం అమలయ్యేలా తెచ్చిన బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పలుచన చేశారంటూ ఈ నెల 9న దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జీఎస్టీ చట్టంలో సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం మిశ్రమ వస్తువులకు సంబంధించిన డీలర్లకు జీఎస్టీ ప్రారంభ పరిమితిని 1.25 కోటి పెంచడం సహా మొత్తం 46 సవరణలను ఆమోదించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంకులోని 51% నియంత్రిత వాటాను ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ కొనుగోలు చేసేందుకు కూడా అంగీకారం తెలిపింది. తద్వారా ఐడీబీఐకి 10,000 నుంచి 13,000 కోట్ల వరకు మూలధనం సమకూరనుంది. సైబరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో ఐటీ అభివృద్ది చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటికే విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఐటీ పరిశ్రమలను విస్తరిస్తున్నామని చెప్పారు. అమరావతిలోని ఏపీఎన్ఆర్టీ పార్కులో 10 ఐటీ సంస్థలను ప్రారంభించిన మంత్రి, ఇప్పటి వరకు ఐటీ రంగంలో 36,000 మందికి, ఎలక్ట్రానిక్స్ రంగంలో 20,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల వరకు ఐటీలో 1,00,000 ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 2,00,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు వివరించారు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలసీ ఫ్రేమ్వర్క్ లే మార్చేసింది. ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు, సస్టైనబుల్ గా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో స్ట్రైట్ 1,00,000 రూపీస్ సబ్సిడీ ఇస్తానని చెప్తుంది. 1,00,000 ఐటీ ఉద్యోగాలు, 2,00,000 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఎలక్షన్ నాటికి కల్పించాలనేది మా టార్గెట్. ముఖ్యమంత్రి గారు మ్యాండేట్ అన్ని గ్రామ పంచాయతీలు ఫ్రీ వైఫై, అదిగో డిసెంబర్ 2 లోపు పూర్తి చేయాలి అన్ని గ్రామ పంచాయతీలు ఫ్రీ వైఫై.
ఆంధ్రప్రదేశ్ లో రేపటితో పదవీకాలం ముగియనున్న సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామదర్శినిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ ఏ పంచాయతీలో కూడా పనులు ఆగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రతి గురు శుక్రవారాల్లో గ్రామాల్లో అధికారులు పర్యటించాలని చంద్రబాబు సూచించారు. గ్రామాభివృద్ది ప్రణాళికలు రూపొందించి వాటిని అనుసరించి మండల నియోజకవర్గ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే పాలకులకే ఎక్కువగా మేలు చేస్తుందని తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరాం ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. అక్కడ లేనప్పుడు మేడిగడ్డ వద్ద ఎలా ఉంటాయని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టకపోవడం వల్ల 40,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. రిజర్వాయర్ల సామర్థ్యాన్ని అవసరానికి మించి చేపడుతున్నారని ఆరోపించిన కోదండరాం ఎత్తిపోతలకు ఎల్లంపల్లి తప్ప మరో మార్గం లేదన్న వాదనలను ఖండించారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కుటుంబం మెగాకాంట్ కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ ద్వారా లాభం పొందేటువంటి ఆలోచనతో ఆ కాంట్రాక్టు ఆయన కప్పజెప్పారని చెప్పి మేము సూటిగా ఈరోజు చెప్పదలిచిన మొత్తం మీదనైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు తప్పదు. ఆ దర్యాప్తు జరిపిన రోజు మాత్రం ఇవాళ మాట్లాడుతున్నటువంటి అధినాయకులందరూ కూడా చెంచల్ కూడా జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుందని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచినాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అవినీతి జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం సంపాదనలో అదానీ అంబానీలతో పోటీ పడుతోందని టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాకోష్టి మాట్లాడిన ఆయన ఇంట్లో కూర్చుని వేల కోట్ల సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు పిలిచింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిరుపేదలు, దళితులు, ఎస్టీలు తమ భూములు లాక్కుంటున్నారని కోర్టుకు వెళ్తే నేరమా అన్న ఉత్తమ్ అవేమైనా నిషేధిత సంస్థలా అని వ్యాఖ్యానించారు. కోర్టులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై ప్రభుత్వం అబద్దాలు చెప్తోందన్నారు. అసలు విషయాలు చెప్పకుండా కేసీఆర్ రాజకీయ ఆరోపణలకే పరిమితం అయ్యారని అన్నారు. హరీష్ రావు బస్సుల్లో వెళ్లి కాళేశ్వరం చూడటం కాదని తుమ్మిడిహట్టి, సిరిసిల్ల దళితుల దగ్గరకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ 75 స్థానాల్లో గెలవడం ఖాయమని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. తెరాస టికెట్ ఇస్తామంటే ఉత్తమ్, జానారెడ్డి మినహా కాంగ్రెస్ నేతలంతా తెరాసలో చేరతారని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరు తెరాసలో చేరతామని ముందుకొస్తున్నా తామే వద్దంటున్నామని చెప్పారు. ఎంపీ కవితతో కలిసి నిజామాబాద్ లో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి తర్వాత చంద్రశేఖర్ కాలనీలో మొక్కలు నాటారు. కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్, చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పారు. కాళేశ్వరంతో ప్రజలకు నీళ్లు, కాంగ్రెస్ కు కన్నీళ్లు వస్తాయన్న కేటీఆర్ ఉత్తమ్ చెప్తున్న 75 సీట్లు కాంగ్రెస్ కు దేశం మొత్తంలో వచ్చే ఎంపీ సీట్లు కావచ్చన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపాల్సింది కోర్టులు కానీ ఉత్తమ్ కోదండరాం కాదన్నారు. కొందరు గుత్తేదారుల్ని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని చెప్పిన కేటీఆర్ ప్రజలు తెలివైన వాళ్లని, కాంగ్రెస్ తెదేపా డ్రామాలను గ్రహిస్తారని వ్యాఖ్యానించారు. ఎందుకు దించాలా కేసీఆర్ గారిని? 1,000 రూపాయలు 1,500 రూపాయల పెన్షన్లు ఇస్తున్నందుకు దించాలా? 116 రూపాయలు పెళ్లి కానుకగా ఇస్తున్నందుకు కేసీఆర్ గారిని దించాలనా? రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు దించాలా? ఎకరానికి 8,000 రూపాయలు రైతు బంధు రూపంలో 12,000 కోట్ల రూపాయలు ఇస్తున్నందుకు దించాలనా? ఉచిత రైతు బీమాను 1,000 కోట్ల రూపాయలతో చేపడుతున్నందుకు దించాలనా? బంగారు తెలంగాణ కూడా ఈరోజు ఈ ఢిల్లీ ముందు మోకరిల్లే నాయకులు, విజయవాడ పోయి చంద్రబాబు నాయుడు పాదాలను ముద్దాన నాయకులు వీళ్లతోనైతుందా, లేదా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న కేసీఆర్ గారితోనైతుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. శ్రీరామ్ సాగర్ నుంచి పంటలకు నీళ్లు విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా మెండోరాలోని దూద్గామ్ జాతీయ రహదారిపై రైతులు చేపట్టిన ఆందోళన కాసేపు ఉద్రిక్తతలకు దారితీసింది. దాదాపు 5 గంటలు రైతులు రాస్తారోకో చేయగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అప్పటికే అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు 2 బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. నీళ్లు విడుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించిన రైతులతో అధికారులు చర్చలు జరిపారు. నీటి విడుదలపై ఈ నెల 4న నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు. వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరడుగట్టిన చెడ్డీ దొంగల ముఠా సభ్యుల్ని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఠా సభ్యులపై 28 దొంగతనాలు, 1 దోపిడీ కేసులున్నాయి.
గుజరాత్లోని బాహోద్ జిల్లాకు చెందిన కిషన్ బదియా, రాహోజీ బదియా, భగత్ సింగ్ నేరుగా హైదరాబాద్కు వచ్చి శివారు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఎవరైనా వీరిని వెంబడించినా అడ్డగించినా రాళ్లతో దాడి చేస్తారని తెలిపారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెడ్డీ ముఠాను పట్టుకున్న ప్రత్యేక బృందం పోలీసులకు మహేష్ భగవత్ రివార్డులు అందజేశారు. చూస్తానికి అమాయకంగా ఏం ధరలు లేకున్నారు, కానీ వాళ్ళకి వ్యవస్థ బాగానే ఉంది. గత 1200 కిలోమీటర్ల నుంచి వచ్చి మన దగ్గర వచ్చి అఫెన్స్ మన ఏరియా మొత్తం తిరిగి అఫెన్స్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు ఎంత నార్జున్నోళ్ళో మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా మనకే సిటీ మొత్తం తెలియదు, బట్ వీళ్ళకి ప్రతి ఏరియా తెలుసు. సో అందరు డివైడ్ అయిపోయి ఒక్కొక్క ఏరియా ఒకరు పంచుకొని అఫెన్స్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎవరు పోయి వీళ్ళని పట్టుకోలేదు, ఇప్పుడు మేము పట్టుకున్నాం కాబట్టి ఇక ముందు వీళ్ళ ఆపరేషన్స్ మన ఏరియాలో ఉండవని నేను గట్టిగా నమ్ముతున్నాను. మెయిన్ ఇంకా ఎవరున్నారో వాళ్ళందరూ కూడా తొందరగా పట్టుకోవటం, 100% ఒక ఈ 20-25 డేస్ లో మళ్ళీ మంచి రిజల్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మేము ఐడెంటిఫై చేసింది 4 గ్యాంగ్స్, కిషన్ బద్యా, రావోజీ. స్ట్రెంత్ ఒక 30-35 ఫ్యామిలీస్ ఉంటాయి, అంతా రిలేటివ్సే. కోయంబత్తూరులో విషాదం చోటు చేసుకుంది. సుందరపురం దగ్గర్లోని ఒక బస్టాప్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులను వేగంగా వచ్చిన కారు ఢీకొని 7 మృతి చెందారు. 3 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. కారు వేగంగా రావడం వల్ల ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. డ్రైవర్ తాగి ఉన్నాడని స్థానికులు చెబుతుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిన వేళ భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి ధరల నియంత్రణకే ప్రాధాన్యమిచ్చింది. ఈ మేరకు దేశంలోని వేర్వేరు బ్యాంకులకు తాను ఇచ్చే రుణాలపై వడ్డీ రెపో రేట్ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో రెపో రేట్ 6.25 నుంచి 6.50% చేరగా రివర్స్ రెపో రేట్ 6 నుంచి 6.25% పెరగనుంది. నగదు నిల్వల నిష్పత్తి సీఆర్ను యథాతథంగా ఉంచింది. 2018-19 ఆర్థిక సంవత్సరం 2 అర్ధభాగంలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4.8% చేరవచ్చని అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తంలో మాత్రం 7.4% నమోదు కావచ్చని అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తదుపరి ద్వైమాసిక సమీక్ష 5 అక్టోబర్ ప్రకటించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచడంతో ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలమైన స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. 7 సెషన్లో 1,110 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 85 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 37,644 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచి ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షకు ముందు జరిగిన కొనుగోళ్లతో తాజా జీవితకాల గరిష్ట స్థాయి 37,712 పాయింట్లను తాకింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 2 నెలల్లో 2వ సారి పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురై 37,433 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 37,522 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి 11,346 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.